యాభై ఆరు నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. మాది ఏంటంటే, నా పేరు రాజమ్మ, మా ఆయన పేరు అంజయ్య. అప్పుడు వచ్చినాం ఈ కాలనీలకు మేము, ఆ ఇల్లు ఒకటి ఆ ఇల్లు ఒకటి, మూడు ఇండ్లు ఇక్కడ వచ్చినాం. ఇక అప్పటి నుంచి ఇన్నే ఉన్నాము. మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ డ్యూటీలు లేవు, మేము ఇల్లు కట్టుకోలేదు, ఇంతవరకే ఉన్నాం అంతే. ఇక పనితీరు అంటే మాకు పింఛన్ అన్నది తెలియదు, కేసీఆర్ వచ్చినాక మాకు పింఛన్ ఇచ్చాడు. ఇక అంతే. ఇంకా మాకు రాలే, మేము పోలే, వెళ్ళలేదు అడిగి. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నాం సార్. ఈ పార్కుదే ముందు కాలనీకి పేరు నైరు పార్క్ అని, ఏది ఎస్ఆర్టీకి. ఇప్పటిదాకా పార్కుది ఏం కాలేదు, ఇవి వాళ్ళు వచ్చి బాగు చేస్తారు. ఇంకా కాలనీలో ఇంకా ఏం లేవు సార్. రోడ్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, డ్రైనేజ్ మంచినీళ్ళు కరెంటు అన్నీ పర్వాలేదు. ఇంకా ఏమో మేము చెప్పలేము సార్ దానికి, నేను చెప్పలేను సార్. ఇక వచ్చినప్పుడు ఇక జరిగినాయి కానీ ఇక్కడ అంతా బాగున్నాం. ఏంటి ఇచ్చారు మాకు చేతికి ఇచ్చారు 10,000. ఇంకే మాకైతే ఏం జరగలేదు సార్. మేమైతే ఇక 3 వారాల నుంచి కూర్చున్నాం, ఇన్నే ఇచ్చిండ్రు అయితే ఇంటికి వచ్చి ఈరోజు ఇచ్చిండ్రు. ఇందాక వాళ్ళు ఇచ్చిండ్రు, మీరు వచ్చారు. ఇంకా నేనేం చెప్పలేను సార్. ఇక ఆ రోజు నుంచి పార్క్ అట్లనే ఉన్నది కాబట్టి నేను ఏ కార్పొరేట్ అది గొప్ప చెప్పలేను. చిన్నారెడ్డి ఉండగా అది కట్టించాడు, అదొకటి తెలుసు మాకు. ఇంకా నేను అంటున్నా కదా, ఎవరు గొప్ప చెప్పాలి, మేము అందరూ వేసేటోళ్ళు ఇష్టం ఉంటుంది కానీ మనం ఏంట్లో చెప్పు చెప్పాలి చెప్పు. అదే అంటున్నా కదా, కేసీఆర్ వచ్చినాకనే మేము పింఛన్ తింటున్నాం. అంతవరకు మేము గవర్నమెంట్ది ఒక్క పైసా తినలే, ఇవాళ 10,000 ఇచ్చారు. ఓకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.